హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్స్ హ్యాపీ హోమ్ ఈరోజు గింజలతోటి రెండు రకాల నిమ్మకాయ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ నిమ్మకాయ షర్బత్ అనేది మనకి బాగా దాహంగా ఉన్నప్పుడు దాహం తీర్చడమే కాకుండా తక్షణ ఎనర్జీని కూడా ఇస్తుంది ఈ సబ్జా గింజల్లో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి ముఖ్యంగా కాల్షియం సి విటమిన్ ఐరన్ పొటాషియం ఒమేగా త్రీ చాలా ఎక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్లో ఈ గింజలు అనేవి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఈ నిమ్మకాయ శర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ సబ్జా సబ్జాగింజల్ని వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సబ్జా గింజలు అనేవి ఈ విధంగా బాగా ఉబ్బి పెద్దవిగా తయారవుతాయి ఇంకా ఒక టూ గ్లాస్ వాటర్ నిమ్మకాయ రసం అల్లం రసం షుగర్ పౌడర్ సాల్ట్ సబ్జా గింజలతోటి నిమ్మకాయ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గ్లాస్ తీసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు త్రీ టీ స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ లెమన్ వాటర్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగేసేయాలి ఈ విధంగా సబ్జా గింజలతోటి నిమ్మకాయ షర్బత్ తయారు చేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్త్కి చాలా మంచిది కూడా ఇప్పుడు సబ్జా గింజలతోటి అల్లం నిమ్మకాయ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక గ్లాస్ తీసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టీ స్పూన్స్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ ఇంకా వన్ టీ స్పూన్ వచ్చేసి అల్లం జ్యూస్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా సమ్మర్లో ఎప్పుడైనా స్టొమక్ అప్సెట్ అయినప్పుడు ఈ విధంగా సబ్జా గింజలతోటి అల్లం నిమ్మకాయ షర్బత్ తయారు చేసుకొని తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది ఈ సబ్జా గింజలు అనేవి ఎలాంటి ప్రోవిజన్ షాప్లోనైనా దొరుకుతాయి కాబట్టి సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్ డ్రింక్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేయండి అలాగే మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి